హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు బీరకాయ తాలింపు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు మీరు. సో మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి చూసారు కదా, ముందు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు ఒక నేను రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. సో తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఆ తర్వాత నేను సన్నగా తరిగిన ఆనియన్స్ వచ్చి రెండు తీసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేస్తాను. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను. మీరు కావాలంటే ముందైనా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేసాక వేస్తాను, చిటపట్లు అడుకుండా ఉంటుందండి. సో స్మెల్ కూడా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అంతా తీసుకుంటుంది అన్నమాట. సో అందుకని నేను ఈ టైంలో వేస్తాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్క నిమిషం అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన బీరకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. బీరకాయలు వచ్చి నేను 1/2 కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు 1/2 కేజీ సరిపోతాయి అన్నమాట. సో నేను 1/2 కేజీ తీసేసి వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిట్ చేసుకుని సరిపోతుంది మనకి. బీరకాయ అనేది లేత అంటే తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. సో ఒక్క 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారుగా, ఆయిల్ అంటే పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను వెల్లుల్లి రెప్పలు ఒక 3 తీసుకున్నాను, క్రష్ చేసేసాను. ఆ తర్వాత కారం వేసుకున్నాను, చిట్టికేడు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసి ఒక 30 సెకండ్స్ అలా మనం ఫ్రై చేసేసి 30 సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవడం ఫ్రెండ్స్. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కాదు, చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఓకేనా? నా రెసిపీ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్, టేక్ కేర్. యూస్ నిహారిక, సతీష్.